अंदर की नमस्कार ఈరోజు ఎన్నికల కురుచత్రం మొదలైంది ఇట ధర్మానికి ఔదర్మానికి మరి ఈరోజు ఉజ్జం ఉద్దత్తన లేసింది పోరాటం జరుగుతున్నది ఎప్పుడైనా న్యాయానికి మనం ప్రజలంతా కూడా కట్టుబడి ఉండాల అవినీతికి దూరంగా ఉండాలని కూడా ఈ ఎన్నిక ద్వారా కూడా నిరూపించాల్సిన బాధ్యత एवरते पट्टु ग्राज्युएट ओटर महाचीर की चतल नमस्कार को मुख्यु एमएलसी एलक्षन की मुख्य अतिथु मरी राज डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी गौरनी गोविंद गार आये मूडो कस्टर को मूड़ कस्टर मरी इंचारजिग ఈ ఎన్నికలకు ఇచ్చేసినకి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభావ సోదరి ఆద్వారంలో అనంతపురంలో ఎన్నిక ఉద్దత్తంగా పర్యటన చేస్తూ ప్రతి డోర్ టు డోర్ వెళ్తూ మరి అనంతపురంలో 47వ డివిజన్ ఇన్చార్జి మరి అభ్యర్థి మరి దలవాయి వెంకటనారాయణ దలవాయి రమాదేవి గారి మరి ఒక డివిజన్లో ఈ రోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్లి ఓటర్ని కలుస్తున్నాం ఓటర్లకు ఒకటే తెలియజేస్తున్నాం ఇన్చార్జి గాని ఒకటే కోరుతోనేది ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలా విద్యార్థులకు బాగా ఉద్యోగాలు కావాలా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మీ మొదట ప్రాధాన్యతని ఓటు వేసి ఏయించి గెలుపించాలని కోరుతూ దాని భాగంగా ఈ రోజు చాలా మంది కులాల ప్రస్తావన చేస్తున్నారు కులాల్ని అంటే బీసీలు అంటే తెలుగు దేశం అంటే బీసీలకు బీసీలకు పెద్ద పేట వేసిన పార్టీ ఏదైనా ఉండాలంటే అది తెలుగు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సారద్దంలో జరిగిందే గాని ఏదో కొంతమంది మాటలకే పరిమితం అవుతూ అంకెలకే పరిమితం అవుతూ కులాల్ని యోజించి పాలించే मुख्यमंत्री ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటది నిన్న రోజా గారు మాట్లాడుతున్నారు ఈ రోజు ఎన్నికల ప్రచారం భాగంగా రోజా గారిని సూడిగలుతున్నా ఏమంటావ్ అమ్మా పరిసలమలు అంటే జగన్ మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలలో ఎన్ని భవనాలు కూలగొట్టాడు ఎన్ని పరిసలమల్ని పారదోలినాడు अभी జగన్ మోహన్ రెడ్డికే దక్కింది అభివృద్ధి అంటే పరిశ్రమలు తేవాలన్నా అది నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కళ్ళు కనపడ్డ రోజా గారికి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఎడారి గుండ రాయలసీమ అనంతపురం జిల్లాలో పరిశ్రమలు తేలేదంటావా కొరియా రాష్ట్రం నుంచి మరి కియా మోటార్ కంపెనీ తెచ్చి ఎక్కడో దేశాలలో కార్లు తయారవుతుంటే మనం కార్లు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు మన జిల్లాలో మన రాయలసీమలో ఎన్నో కార్లు ఉపయోగతవుతా ఉంటే ఎన్నో కార్లు తయారయ్యి విదేశాలకు పంపిస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదే నారా చంద్రబాబు నాయుడు కనపడలేదా కియా మోటార్ రోజా గారికి అదే విధంగా చిత్తూరు జిల్లాలో హీరో అనే కంపెనీ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కదా అదే విధంగా కాలర్స దగ్గర ఏర్పేట దగ్గర ఆ రోజు సెల్ కంపెనీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కదా పరిశ్రమలు ఎవరు తెచ్చింది ఐటీ రంగాన్ని ఎవరు తెచ్చింది రోడ్లు మరమ్మతులు ఎవరు డెవలప్‌మెంట్ అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రోజా చెప్తున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి చరిత్ర అంటే తెలుగుదేశం పార్టీది అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడికి దయచేసి మీ ఓటర్లకందరికీ ఒకటే కోరుతున్నాం లాస్ట్ లో ఇట కల్లిబుల్లి మాటలు చెప్పి నేనున్నా నేనున్న మన ప్రభుత్వం మనంద్ర ప్రభుత్వం అన్నొస్తాడు అని చెప్పండి మరి బుల్లెట్ అన్న వస్తాదేలేదు కానీ బుల్లెట్ ముందు మా అన్న వస్తాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది బుల్లెట్ ఇల్లు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి విద్యార్థుల గురించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైట్కి
జగన్మోహన్ రెడ్డికి గాని రోజాకి గాని లేదని ఏ ఓటు అడగాలన్నా తెలుగుదేశం పార్టీకే అరుగులు. ఎందుకంటే ఉద్యోగాలు కల్పించాం, విదేశాలు చదివించాం, అన్ని రంగాలకు ఐటీని తెచ్చి మరి హైదరాబాద్ కట్టించి ఐటీ సిటీ కట్టించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అందుకని ఓటర్లకి ఓటే కోరుతున్నాం, చేతులెత్తి మరి ఒక్కసూరి ఎవరైతే ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్గా నమోదైన వారు, ఓటర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, మీ అమూలమైన ఓటుని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం.